వీకోట మండలంలోని స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ ఉపాధ్యాయులు మరియు నాయకులు బంద్ ప్రకటన చేపట్టారు. అగ్రిమెంట్ వార్నింగ్ చట్టం కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే బిల్లును పాస్ చేసిన సందర్భంగా నిత్యావసర సరుకులు కూడా అమ్ముకోలేని పరిస్థితి రైతులది. వెంటనే ఈ బిల్లును రద్దుపరచాలని రైతన్నకు అండగా నిలవాలని ముందుకొచ్చిన వీకోట వాసులు. అగ్రిమెంట్ ఫార్మింగ్ చట్టం అనే చట్టము ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చి ప్రజలు నిత్యావసర సరుకుల్ని స్వచ్ఛందంగా అమ్ముకోలేకుండా ఈరోజు వారికి మద్దతు ధర లేకుండా ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లును ఈరోజు వెంటనే రద్దుపరచాలని చెప్పేసి వెంటనే రాష్ట్రపతి గారు ఆమోదించినటువంటి విధానాన్ని పూర్తిగా మీరు దాన్ని నిర్మూలించాలని చెప్పేసి కూడా ఈరోజు వామపక్షాలు అయితేనేమి కుల సంఘాలు అయితేనేమి ఈరోజు భారతదేశం బంద్ ప్రకటించిన ప్రకటనగా ఈరోజు వెంటనే ఈ చట్టాలను రద్దుపరచాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. गत पद रोज दादापू लक्ष ट्राक्टर पद लक्षल मंदिर रैतु धर्ना चुके वारी संघी भाव का अभी भारत देश में उन्नी पक्षा राजकीय पक्षाई प्रजा संघाली विद्यार्थी संघाली प्रति संघी भाव का बंधु तल तार बंधु को इकड़ विचे प्रति सहोद गणपति गारे प्रति धन्यवाद।